మర్మర మండలంలో న్యాయ విజ్ఞాన సదస్సులు ప్రజలు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలన్న పెద్దపల్లి సీనియర్ సివిల్ జడ్జి వరుదిని. గంజాయి కేంద్రాలపై డ్రోన్ కెమెరాతో నిఘా, స్మగ్లర్లపై కఠిన చర్యలు తప్పవని సిఐ ప్రదీప్ కుమార్ హెచ్చరిక. దేవాలయం దొంగపై మూడవసారి పీడీ యాక్ట్ జారీ చేసిన రామగుండం సిపి, దొంగకు ఉత్తర్వు కాపీ అందించిన సుల్తానాబాద్ సిఐ ఇంద్రసేనారెడ్డి. నాలుగో రోజుకు చేరిన మధ్యాహ్న భోజన వర్కర్ల సమ్మె, సంఘీభావం తెలిపిన సిపిఐ జిల్లా కార్యదర్శి సదానందం. ఇనాం భూములపై కన్నేసిన రియల్ ఎస్టేట్ వ్యాపారులు, అడ్డుపుల్ల వేసిన మాస్ నాయకులు. పెద్దపల్లి రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్ద రోడ్డు ప్రమాదం, ధ్వంసమైన ద్విచక్ర వాహనం. సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎంపీటీసీల ఫోరం, మండల అధ్యక్షుడు వెంకటేష్. పెద్దపల్లిలో రెబల్ స్టార్ ప్రభాస్ జన్మదిన వేడుకలు, మానసిక వికలాంగులకు అన్నదానం. హుజూరాబాద్ ఎన్నికల ప్రచారంలో పెద్దపల్లి కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డితో కలిసి రేవంత్ రెడ్డి పర్యటన ఏర్పాట్ల పరిశీలన. పదమూడవ సామాజిక తనిఖీ ఉన్నందున పెద్దపల్లి మండల పరిషత్ కార్యాలయంలో రికార్డులు సరిచేస్తున్న పంచాయతీ కార్యదర్శులు, మేట్లు సాంకేతిక సహాయకులు. పెద్దపల్లి జిల్లాలోని ప్రభుత్వ ప్రైవేట్ ఐటీఐలలో మూడో విడతలో మిగిలి ఉన్న సీట్ల కోసం ఈ నెల 28 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోండి, విద్యార్థులకు సూచించిన ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపాల్.